జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం విధించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంటున్నామని ఆ దేశ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్యనిధితో ఒప్పందాన్ని విఫలం చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించారని వెల్లడించారు. ఈ కారణంగా దేశం ఐఎంఎఫ్ నుంచి సాయం పొందలేకపోయిందన్నారు. దీన్ని దేశ వ్యతిరేక చర్యగా పరిగణిస్తున్నామని, అందుకే ఆయన పార్టీని నిషేధించేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు చేపడుతుందని తరారు పేర్కొన్నారు. పీటీఐపై ఆంక్షలు విధించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దాదాపు 3 దశాబ్దాల కిందట రాజకీయాల్లోకి వచ్చిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సొంతంగా 1996లో పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పేరుతో పార్టీని పెట్టారు. 2018 నుంచి 2022 వరకు ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఏప్రిల్ 2022లో మిత్రపక్షాల మద్దతు ఉపసంహరించుకోవడంతో అర్ధాంతరంగా ఇమ్రాన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ముడుపుల కేసుతో 2 ఫిబ్రవరి ఖాన్ పోటీపై నిషేధం విధించారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా పీటీఐకు విధేయులైన అభ్యర్థులు ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో వారు అధికారానికి దూరంగా ఉండిపోయారు. పీటీఐపై నిషేధానికి ప్రభుత్వం చర్యలకు దిగుతుండడంపై ఆ పార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వ ప్రయత్నాలను సహించేది లేదని, గతంలో కంటే పీటీఐ బలపడిందని, ప్రభుత్వ యత్నాలను సవాల్ చేస్తామని పీటీఐ ప్రతినిధి రవూఫ్ హసన్ తెలిపారు. ప్రస్తుతం పలు కేసులకు సంబంధించి రావులపిండిలోని అడియా జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.